యాదగిరిలోనే ప్రత్యేకంగా గోశాల ఉంటుంది. సర్వదేవతా స్వరూపంగా గోవును అర్చించే సంప్రదాయం మనది. కామధేనువుగా గోవును భావిస్తాం. గోసేవ సాక్షాత్తు నారాయణ సేవగా విశ్వసిస్తారు. అందుకే ఈ లోగిలిలు స్వామి కైంకర్యం నిమిత్తం గోశాలను నిర్వహిస్తున్నారు. వేపంజరి నారాయణ క్షేత్రంలో ధన్వంతరి ఆలయం ప్రత్యేకంగా ఉంటుంది. ఆరోగ్య ప్రదాత అయిన ధన్వంతరిని పూజించడం వల్ల జీవన పర్యంతం ఆరోగ్య సిరి చేకూరుతుంది. కిరీటాది ప్రత్యేక అలంకారాలతో ధన్వంతరి మూర్తి ఆకట్టుకుంటుంది. సన్నిధానంలోనే శ్రీ సుదర్శన చక్ర తాళ్వార్ ఆలయం ఉంటుంది. సంపూర్ణ కవచాలంకృతంగా సుదర్శన పెరుమాళ్ భాసిల్లుతాడు. పంచలోహయుక్త కవచంతో ఉన్న సుదర్శన స్వామిని పూజించడం వల్ల దర్శించుకోవడం వల్ల సకల క్లేశాలు నివారితమవుతాయి. మరోవైపు యోగ నరసింహస్వామి ఆలయం గోచరమవుతుంది. చక్రయుక్తంగా లక్ష్మీ నరసింహస్వామి భాసిల్లుతాడు. ఈ ఆలయ ఆవరణలోనే హరిహర సుతుడైన అయ్యప్ప స్వామి ఆలయం ఉంటుంది. ధర్మశాస్త్ర స్వరూపుడైన మణికంఠుని విగ్రహం నల్ల రాతి మూర్తిగా భాసిల్లి ఉంటుంది. ఇదే నెలవులో నవగ్రహ మంటపం ఉంటుంది. భక్తాంజనేయ స్వామి దివ్య సన్నిధి లక్ష్మీనారాయణ ఆలయ ఆవరణలో ఒక అదనపు ఆకర్షణ. సంపూర్ణ అలంకృతంగా పవనసుతుడు పూజలందుకుంటాడు. స్వామి రజతమూర్తికి ప్రతి మంగళవారం అభిషేక వేడుకను నిర్వహిస్తారు. దశావతార విష్ణుమూర్తి మహావిగ్రహం వర్ణనాతీతం. విష్ణుమయం జగత్, విశ్వమంతా విష్ణుమయం. వేపంజరి లక్ష్మీనారాయణ స్వామి ఆలయంలో ఎన్నో విశిష్టతలు విశేషాలున్న ఈ ఆలయం ఇలా వైకుంఠంగా వినితికెక్కింది. ఈ వేపంజరిలో శ్రీ లక్ష్మీనారాయణ స్వామి చాలా పురాతనమైన దేవాలయము. వేపంజరి లక్ష్మీనారాయణ స్వామికి ప్రతిరోజు ప్రతి ఆదివారము కళ్యాణోత్సవం జరుగుతుంది. ప్రతి పౌర్ణమికి యాగము అన్నదానము అవన్నీ కూడా జరుగుతుంది. మాకు తెలిసిందేమంటే ప్రతి వారికి లక్ష్మీనారాయణ స్వామి పుత్రభాగ్యం కలిగిస్తున్నాడని చెప్పి మేము వినబడుతున్నాము. Thank you.
విశేషమైన ఆలయాలు కట్టడాలు విరాట్ మూర్తుల సమ్మేళనంతో వేపంజరి లక్ష్మీనారాయణ సన్నిధానం దేదీప్యమానంగా పరిణమిల్లుతోంది. సత్వగుణాన్ని వృద్ధి చేసి దుర్గుణాలను దూరం చేయాలనేది విష్ణు తత్వం చేసే హితబోధ. సరైన తత్వజ్ఞాన ప్రాప్తికి నారాయణ నామ సంకీర్తనే చక్కటి సాధనమని జగద్గురువుల బోధ. పారమార్థిక స్వరూపుడైన లక్ష్మీ సమేత నారాయణునికి సభక్తికంగా ప్రణమిల్లుదాం. మరో క్షేత్ర దర్శనంతో తీర్థయాత్రలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. పుణ్యక్షేత్రాల దర్శనం, అపురూప ఆలయాల సందర్శనం, తీర్థయాత్ర కార్యక్రమాన్ని ఇప్పుడు యూట్యూబ్ ఆన్లైన్లో www.youtube.com/etv2india లింక్ ద్వారా కూడా వీక్షించండి.